వెల్కమ్ బ్యాక్. రాజకీయంగా నష్టపోయానని బహిరంగంగా చెప్పిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడెందుకు కాపుల కోసం పోరాడుతున్నారు? అసలు ఎక్కడి ముద్రగడ, ఎక్కడి వరకు వచ్చారు? ఎందుకు ఇప్పుడు కులం పునాదుల మీద ఎదగాలని అనుకుంటున్నారు? కాపుల డిమాండ్లో న్యాయం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులకు రిజర్వేషన్ కల్పించడం సాధ్యమయ్యేనా? రాజకీయంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ముందుకొచ్చిన ముద్రగడ పద్మనాభం కొన్నేళ్ల కిందట ఒకనొక సందర్భంలో అన్న మాట వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది. తాను కాపుల వల్లే రాజకీయంగా నష్టపోయానంటూ చెప్పుకొచ్చిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అదే కాపుల కోసం పోరాడే నాయకుడయ్యాడు. ఇలా కాపు గర్జనతో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడమే కాదు, అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇంతలా తెరపైకొచ్చి కాపులకు కాపుగాయడానికి కారణం ఒకటే. ఇది ఎందుకో తెలుసా? విభజన తర్వాత ఏపీలో కాపుల శాతం బాగా పెరిగింది. అంటే దాదాపు 24% ఓట్లను ప్రభావితం చేసేది కాపులే కాబట్టి వాళ్లను ఏకం చేసి కాపు కులం పునాదుల మీద రాజకీయంగా ఎదగాలని భావించారు. వాస్తవానికి 8 ఏళ్ల కిందట పీఆర్పీతో రాజకీయ తెరపైకి వచ్చిన చిరంజీవి కాపు ఓట్లను పోలరైజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ 3 ఏళ్లు తిరగకుండానే ఆ పీఆర్పీ సూర్యుడు కాస్త హస్తినకు వెళ్లి చేతిలో చెయ్యేసి కాంగ్రెస్ గూటిలో హస్తమించాడు. దీంతో కాపులకు ఓ నాయకుడు కరువైపోయాడు. ఈ అవకాశాన్ని ఇప్పుడు ముద్రకడ వాడుకోవాలని అనుకుంటున్నారు. కాపుల గర్జన లేకపోతే నేను అనుకోవడం లేదు. ఇది కేవలం ముద్రగడ రగడ. చిరకాలం దాదాపు 1-2 దశాబ్దాలు అనుకుంటాను, బహుశా నిద్రపోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి మళ్ళీ తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఏదో అని అంటున్నాడు మళ్ళీ రాజకీయాల్లో చేర్చాలని, వాళ్ళ అబ్బాయిని ముందుకు తోయటానికో, దీన్ని ఒక పావుగా ఆడుకున్నటువంటి ముద్రగడ రగడ తప్ప ఇది కాపు గర్జన, ముఖ్యంగా సమైక్య గర్జన కానే కాదు. నిజానికి అనూహ్య పరిణామాలతో రాజకీయాల్లోకొచ్చి అందులో ఇమడలేక బయటపడలేక ఆ చట్రంలో చిక్కుకున్న నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కేర్ ఆఫ్ కిర్లంపూడి. ఇన్నాళ్ల రాజకీయాల తరువాత ఇప్పుడు శ్రీకారం చుట్టిన కొత్త ప్రయోగం ఈ కాపు ఉద్యమం. 1977లో ముద్రగడ తండ్రి ముద్రగడ వీరరాఘవరావు హఠాన్ మరణంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ 37 ఏళ్లలో 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ ముద్రగడ పద్మనాభం మావాడు అని ఏ రాజకీయ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. నాది ఫలానా పార్టీ అని ముద్రగడ సైతం చెప్పుకోలేని స్థితి. నిజానికి ముద్రగడ తండ్రి కాని ఆయన కాని కాపు ఉద్యమానికి నాయకులు కాదు. 1988 వరకు ఆయనకు అలాంటి స్పృహ లేదు. 1994లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని నిరాహార దీక్ష చేశారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నెంబర్ 30ని జారీ చేశారు. ఆ జీవో ఇప్పటివరకు ఎందుకు అమలుకు నోచుకోలేదో తెలుసుకునే ప్రయత్నం ముద్రగడ చేయలేదనే ఆరోపణలున్నాయి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముద్రగడ హవా తగ్గింది. మధ్యలో అప్పుడప్పుడు ఆందోళనలతో హడావిడి సృష్టించినా దాని ప్రభావం అంతంత మాత్రమే. 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినట్లు ఆయన అనుచరులు చెప్పే మాట. ఇందుకు తొలుత సుముఖంగా ఉన్నట్టు కనిపించిన తెలుగుదేశం అనంతర సమీకరణాల్లో భాగంగా జగంపేట నుంచి పోటీ చేయాలని ముద్రగడను కోరింది. ఈ ఆఫర్ను ఆయన తిరస్కరించారు. ముందుగా పెద్దాపురం ఆఫర్ చేసి తరువాత కాదని తనను అవమానించినట్టుగా ఆయన భావించారు. దాని ప్రభావమే ప్రస్తుతం కాపు ఉద్యమం అనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. నేను ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాను కాబట్టి బీసీ జాబితాలో కలుపుతాను అని ప్రాసెస్ చేసి ముందుకు పోతున్నాం. ఇది రాజకీయ నిర్ణయం కాదు. ఇష్టం వచ్చినట్టు కలుపుతా అంటే రాజకీయ నిర్ణయం అయితే ఇది సాంకేతికపరమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి లేదా న్యాయపరమైనటువంటి అంశం. ఆ పారామీటర్ ఉంటేనే అలా కలపాలి తప్ప, పారామీటర్ లేకపోతే నా ఇష్టం, నీ ఇష్టం ఉన్న కులాలను కలపనికే ఇది రాజకీయ నిర్ణయం కాదు. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా గట్టిగా ఇస్తున్నాం. 2వది, నేను ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన అంటాడు. ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేటటువంటి పెట్టినా కాపులు కూడా నమ్మొద్దు. ఎలక్షన్ ఇది సాంకేతికపరమైన అంశం. నేను ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన మాకు కలపాలంటే ఎలక్షన్ మేనిఫెస్టో నేను స్వర్గాన్ని సృష్టిస్తానే ఉంటుంది. సాధ్యమవుతుందా? స్వాతంత్ర్యానికి పూర్వం 1915లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కల్పించింది.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మాంటగు చెంస్ఫర్డ్ సంస్కరణల నివేదిక గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1935 ప్రకారం కాపు బలిజ మిగిలిన 20 ఉపకులాలకు 1953 వరకు రిజర్వేషన్లు కొనసాగాయి. ఏదైనా కూడా ఇప్పుడు రిజర్వేషన్స్ మొదటి కాన్స్టిట్యూషన్ లో 10 సంవత్సరాలను పెట్టుకున్నారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు. ఇప్పుడు చూడండి, మన గుజరాత్ లో ఆ పటేల్స్ ఉద్యమం ఎట్లయింది, ఒక డిస్కంటెంట్మెంట్ వచ్చి సడన్ గా వాళ్ళల్లో ఉన్న గూడ కట్టుకునేటువంటి అసమ్మది ఒక్కసారిగా పెళ్ళి ఊపికింది. లేకపోతే ఆఫ్టర్ ఆల్ అతను పటేల్ అనే అతను స్మాల్ ఇండివిజువల్, అట్లా టోడుకి అంత రెస్పాన్స్ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఎంత డిస్కంటెంట్మెంట్ ఉండిందనేది మనకు అర్థమవుతుంది. నీలం సంజీవ్ రెడ్డి కాపులను బీసీల జాబితా నుంచి తొలగించిన తర్వాత కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. విభజన తర్వాత ఏపీలో కాపు ఓటర్లు 28% పెరిగారు. పార్టీల గెలుపోటమల్ని ప్రభావితం చేసే శక్తి కాపులకుంది. దీంతో పార్టీలు కాపు ఓట్ల కోసం రకరకాల హామీలు చేస్తాయి. అందులో భాగమే కాపులకు రిజర్వేషన్లు. సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. దీన్ని అమలు చేయాలని కాపులు మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఇప్పుడు ముద్రగడ మళ్లీ లైమ్లైట్ లోకి వచ్చారు. నాడు విజయవాడను అభివృద్ధికి దూరం చేసిన కులచిచ్చు ఇప్పుడు మరోసారి రాష్ట్ర భవిష్యత్తుకు తూట్లు పొడిచే స్థాయిలో రేగింది. దీన్ని సమర్థంగా అదుపు చేయకపోతే దాని దుష్ప్రభావం ఇప్పుడిప్పుడే నవ్యాంధ్రకు అంకురిస్తున్న ఏపీ భవిష్యత్తుకు తూట్లు పొడుస్తుంది. దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా నాయకులు కులాలను తమ రాజకీయ పునాదులుగా మార్చుకోకుండా సార్వజనీన అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే మరో 20 ఏళ్ళు విజయవాడ మాదిరిగానే పరిశ్రమలకు అభివృద్ధికి దూరమైపోక తప్పదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.